ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఇండియాలోని తోపు లాయర్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అసలు ఎవరు ఎంత ఫీజు తీసుకుంటారు, నిమిషానికి లక్ష, రోజుకి 2 కోట్లు తీసుకునే లాయర్స్ కూడా ఉన్నారు, ఈ విషయాలు చాలామందికి తెలీదు. సో ఈరోజు ఈ వీడియోలో మనం టాప్ మోస్ట్ ఇండియాలోని తోపు లాయర్స్ వాళ్ళకి ఇచ్చే ఫీజు ఎంత అనేది మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక ఛానల్లోని వీడియోలు చూస్తున్నట్లయితే చివరి వరకు చూడండి, అలాగే లైక్ కూడా చేయండి. మన ఛానల్లో చాలా కంట్రీ ఫ్యాక్ట్స్, మామూలుగా ఫ్యాక్ట్స్ కూడా చేయడం జరుగుతుంది. మీకు ఏదైనా కంట్రీ గురించి ఫ్యాక్ట్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కంట్రీ నేమ్ పెట్టండి, కంపల్సరీగా ఆ కంట్రీ ఫ్యాక్ట్స్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెర మీదకి వచ్చిన లాయర్ పేరు సిద్ధార్థ్ లూత్రా. ఈ కేసులో నుంచి చంద్రబాబును బయటికి తెచ్చేందుకు టీడీపీ అధినేత ఢిల్లీ నుంచి ఈ లాయర్ని దించారనమాట. అయితే లూత్రా ఈ కేసు బెయిల్ వరకు వాదించేందుకు 1 కోటి రూపాయలకు పైగానే తీసుకున్నారన్న వార్త సంచలనంగా మారింది. దీంతో దేశంలోనే పేరు మోసిన లాయర్లు ఎవరు, వారి సంపాదన ఎంత ఉంటుంది అన్న ఇంట్రెస్ట్ అయితే అందరిలోనూ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉందన్నమాట. కొన్ని నిమిషాలు వాదించిన 1 లక్ష రూపాయలు తీసుకునే న్యాయవాదులు ఉన్నారంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. భారత న్యాయ వ్యవస్థను అవపోషణ పట్టి బడాబాబులను బయటికి తెచ్చేందుకు రంగంలోకి దిగే పేరు మోసిన న్యాయ నిపుణుల కలెక్షన్స్ ఏ లెవెల్లో ఉంటాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఢిల్లీ దేశ రాజధానిగానే కాదు, దేశ న్యాయ వ్యవస్థకు కేంద్రంగా కూడా నిలుస్తుంది. భారత అత్యున్నత న్యాయస్థానంలో కనిపించే ఈ నల్లకోటు న్యాయవాదుల సంపాదన నిమిషానికి 1 లక్ష నుంచి రోజుకి 1 కోటి రూపాయల వరకు ఉంటుందట. విఐపి వివిఐపిలు వీరి అపాయింట్మెంట్ కోసం క్యూ కడతారంటే వీరి స్టామినా ఇట్లే అర్థమైపోతుంది. ఢిల్లీ నుంచి బయటికి వచ్చి వాదించారంటే 1 లక్ష రూపాయలు మంచి నీళ్ళలా ఖర్చు చేయాల్సిందే. ఇలా ప్రాంతాన్ని బట్టి, కేసు బట్టి వీరి ఛార్జీలు అనేది మారుతూ ఉంటాయి. అయితే ఎంత ఖర్చైనా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానాల్లో ఈ లాయర్లను దింపడానికి ప్రధాన కారణం వీరు బల్లగుద్ది వాదించారంటే ప్రత్యర్థులు నీళ్లు నమలాల్సిందే. శిక్ష నుంచి తప్పించుకునేందుకు కొందరైతే పరువు ప్రతిష్టల కోసం మరికొందరు ఇలాంటి లాయర్లనే నమ్ముకుంటారు. తిమ్మిని బొమ్మని చేయడంలో వీరు సిద్ధహస్తులనే చెప్పాలి. ముందుగా ఫీజుల విషయంలో టాప్ 10లో ఉంటారు. న్యాయశాస్త్ర కోవిదుడుగా పేరు పొందిన సీనియర్ లాయర్ ఫాలీసన్ నారీమన్. ఈ సీనియర్ లాయర్ కేసు విషయమై ఒక్కసారిగా కోర్టులో అడుగు పెడితే 15 లక్షల రూపాయలు తీసుకుంటారు. కేసు స్థాయిని బట్టి ఆ రేట్ మారుతూ ఉంటుందన్నమాట. అలాగని చిన్న కేసులను తక్కువ అంచనా వేరు. కనీసం 10 లక్షల రూపాయలు ఇచ్చినా సాదా సీదా కేసులను సైతం టేకప్ చేస్తారు. ఇక కేసుల విషయమైతే వాదించేందుకు బయట రాష్ట్రాలకి వెళితే మొత్తం తన బ్యాచ్తో అయితే వస్తారట. అలా ఆ టీంతో బయటికి బయలుదేరేందుకు కోర్టు నుంచి 2 కోట్ల రూపాయలు మనం సమర్పించుకోవాల్సి ఉంటుంది. కార్పొరేట్ కేసుల్లో అయితే ఒక వాయిదా వాదించే సమయాన్ని బట్టి కనీసం 2 కోట్ల రూపాయలు తీసుకుంటారు సదర్ లాయరు. ఇక దేశంలోనే పేరు మోసిన కార్పొరేట్ కంపెనీలు మొదలుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు వంటి రాజకీయ స్కామ్లు వాదించే వారిలో తరచుగా వినిపించే లాయర్ పేరు హరీష్ సాల్వే. న్యాయ విభాగంలో ఈయనకి ఈయనే సాటి అంటారు. సారువారు కేసుకి తీసుకునే అమౌంట్ను బట్టే ఆయన రేంజ్ అర్థమైపోతుంది. ఆయన ఒక అపీరియన్స్కి 14 లక్షల రూపాయలు తీసుకుంటారు. అయితే అదే కేసు వాయిదా పడితే మరో 14 లక్షలు చెల్లించుకోవాల్సిందే. ఈయన వాదించిన కేసుల్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడంతో బడాబాబులు నోట్ల కట్టలను పొట్లాల్లాగా చుట్టి మరీ చెల్లిస్తారు. అలాగే ఢిల్లీ బయట ప్రాంతాలనుకి కేసును బట్టి సమయాన్ని బట్టి 1 కోటి రూపాయలు వసూలు చేస్తారు. అలాగని ఈ లాయర్ డబ్బు మనిషి అనుకుంటే పొరపాటు పడినట్లే. ఎక్కడైనా పేదలకు అన్యాయం జరిగింది అని తన దృష్టికి వస్తే పైసా తీసుకోకుండా వారికి అండగా నిలబడతారు. ప్రభుత్వంతో పాటు కార్పొరేట్ కంపెనీలని సైతం ఎదిరించేందుకు వెనకాడ్డు. ఈ కారణంగా పేద మధ్యతరగతి ప్రజలు ఈయన్ను పేదల పక్షపాతి అని పిలుస్తారు. ప్రజల తరఫున మానవ హక్కుల నుంచి బీదరికం వరకు ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ లిటిగేషన్ కేసుల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారన్నమాట. అలాగే లెజెండరీ లాయర్గా గుర్తింపు పొందారు కే పరశరన్. ఈయన ఇన్వాల్వ్ అయిన ఏ కేసు అయినా దేశం మొత్తం సంచలనంగా మారుమోగుతుంది. దేశ పౌరులంతా ఆసక్తిగా ఎదురు చూసిన అయోధ్య కేసు మొదలుకొని నాయర్ సొసైటీ వివాదాల వరకు చాలా ప్రతిష్టాత్మక కేసులను పరశరన్ వాదించారు.
తన 60 ఏళ్ల సర్వీస్లో హై ప్రొఫెషనల్ కేసులకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు. నిజానికి ఈయన మొదట్లో కేసులకి తక్కువగానే ఫీజు తీసుకునేవారు. అయితే ఢిల్లీలో కార్పొరేట్ కంపెనీలకి వాదిస్తున్న పేరున్న లాయర్లు చేస్తున్న ఛార్జీలను చూసి అమాంత రేటును పెంచేశారట. అయితే ఆ రూల్ పేదల విషయంలో లేదు. పేదల ప్రజల కేసుల కోసం నామమాత్రం ఫీజులు తీసుకుని వాదించారు. కొన్ని సందర్భాల్లో ఫీజు తీసుకోకుండా కూడా కేసులను వాదించారు పరసరన్. అలా న్యాయస్థానంలో పేదలకు న్యాయం దక్కేలా ఎక్కువ కాలం కృషి చేశారు. ఈ కారణంగానే పరసరన్కి పద్మభూషణ్, పద్మవిభూషణ్లు వరించాయి. తాజాగా పరసరన్ ఒక్కో అపీరియన్స్కి సుమారు 10 లక్షల రూపాయల వరకు తక్కువ లేకుండా వసూలు చేస్తున్నారని టాక్. అదే హై ప్రొఫైల్ కేసుల్లో అయితే కోటిన్నర పైనే ఛార్జ్ చేస్తారని సన్నిహిత లాయర్లు చెప్తున్నారు. ఈ సీనియర్ లాయర్ల జాబితాలో చెప్పుకోవాల్సింది కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మనో స్వింగి గురించి కూడా. ఈయన ఒక్కో కేసుకి 8 నుంచి 11 లక్షల రూపాయలను ఛార్జ్ చేస్తారు. ఎన్నో హై ప్రొఫైల్ కేసులను వాదించిన ఆయన నిందితులకు శిక్ష పడేలా చేశారు. దేశంలోనే సంచలనం రేపిన రాజీవ్ గాంధీ హత్య కేసుకి అభిషేక్ సింగ్వానియే వాదించారు. ఆ తర్వాత పలు ప్రభుత్వ కేసులను కూడా వాదించారు. అంతేకాదు మన దేశ చట్టాలు, రాజకీయాలపై అనేక పుస్తకాలు కూడా రాశారు. ఈయన కేసులు తీసుకునేటప్పుడు చాలా సెలెక్టెడ్గా కేసులు తీసుకుంటారు. అందుకే ఢిల్లీ హై ప్రొఫైల్ న్యాయవాదుల్లో అభిషేక్ మనోజ్ స్వింగి పేరు బాగా వినిపిస్తుంది. న్యాయవాదిగా కంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా యాక్టివ్గా ఉన్నారు. అటు రాజకీయం చేస్తూ ఇటు కేసులు వాదిస్తూ క్షణం తీరిక లేకుండా కనిపిస్తారు సదరు లాయర్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మరో ప్రఖ్యాత లాయర్ కేకే వేణుగోపాల్. తన 3 దశాబ్దాల సర్వీస్లో న్యాయశాస్త్రాన్ని ఆవలింపు చేసిన ఆయన ఎన్నో హై ప్రొఫైల్ కేసులను వాదించారు. ఆయన కూడా ఒక అపీరెన్స్కి 10 లక్షల వరకు తీసుకుంటారట. అదే ఇతర ప్రాంతాలకు కేసు వాదించే నిమిత్తం వెళ్లాల్సి వస్తే మాత్రం, అంటే కార్పొరేట్ కంపెనీలు, రాజకీయ నాయకులు కేసులు అయితే కోర్టులో ఛార్జ్ చేస్తూ ఉంటారు. రోజుకు ఈయన కోర్టు నుంచి 1.5 కోట్ల వసూలు చేస్తారని పేరుంది. ముకుల్ రోహత్కి వాజ్పాయి ప్రధానిగా ఉన్న సమయంలో అడిషనల్ సొలిటిషల్ జనరల్గా పనిచేస్తున్న ఈయన కూడా ఎన్నో సంచలన కేసులను వాదించారు. మన చట్టాల్లోని ప్రతి అంశం పైన ఈయనకి మంచి పట్టుందని చెప్తారు. మరీ ముఖ్యంగా ప్రభుత్వ కేసుల్లో ఈయన చూపిన ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోహరాబుద్దీన్ కేసు, బెస్ట్ బేకరీ కేసుతో పాటు జహారియా షేక్ కేసులోనూ ఆయన వాదించారు. ప్రత్యర్థులను తన పదునైన ప్రశ్నలతో ఇరుకున పెట్టడం దిట్టగా రోహత్కి చెప్తారు. హ్యూమన్ రైట్స్, రాజ్యాంగ చట్టాలపై పట్టున్న ఆయన ఎక్కువగా సెన్సేషనల్ కేసులని వాదిస్తూ ఉంటారు. ఇక కేసు వాదించేందుకు 9 లక్షల వరకు తీసుకుంటారని చెప్తారు. మరో లాయర్ గోపాల్ సుబ్రహ్మణ్యం. ఇతను అడిషనల్ సొలిసిటర్ జనరల్గాను, ఆ తర్వాత 2009 నుంచి 2011 వరకు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగాను కూడా పనిచేశారు. గోపాల్ సుబ్రహ్మణ్యం బార్ కౌన్సిల్ చైర్మన్గా కూడా పనిచేశారు. ఎన్నో ప్రభుత్వ కేసులను వాదించిన ఆయన ఒక అపీరియన్స్కి 4 నుంచి 8 లక్షలు వసూలు చేస్తారు. ఎన్ని వాయిదాలకి అటెండ్ అయితే అన్ని లక్షలు చెల్లించాల్సిందే. ఎక్కువగా పొలిటికల్ నుంచి గవర్నమెంట్ లీగల్ కేసులు, అలాగే అంతర్రాష్ట్ర సమస్యలకి సంబంధించిన కేసులను ఈయన టేకప్ చేస్తూ ఉంటారు. తాజాగా సిద్ధార్థ్ లూత్రా కూడా అత్యంత ఖరీదైన లాయర్ల జాబితాలో చేర్చాల్సిన వారే. ఈయన ఎన్నో కేసుల్లో క్లయింట్లను కష్టాల నుంచి బయటపడేశారు. ఇక ఏపీ విషయానికి వస్తే చంద్రబాబు ఓటుకి నోటు కేసు నుంచి నేటి స్కిల్ డెవలప్మెంట్ కేసు వరకు అన్నిట్లోనూ లూత్రాని వాదించారు. ఈయన ఇక ఒక హియరింగ్కి 15 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తారు. సివిల్ క్రిమినల్ చట్టాలపై మంచి పట్టున్న లాయర్, ప్రభుత్వ చట్టాలు అలాగే పరిపాలన చట్టాలపై గట్టి పట్టున్న అరుదైన లాయర్గా గుర్తింపు పొందారు. ఈయన ఒక VIP కేసును టేకప్ చేస్తే 1.5 కోట్ల ఛార్జ్ చేస్తారు. తాజాగా చంద్రబాబు కేసులో చివరి వరకు వాదించాలంటే మాత్రం సుమారు 5 కోట్ల వరకు ఛార్జ్ చేసే అవకాశం ఉందని సమాచారం. అలాగే కమర్షియల్ లా, క్రిమినల్ లా, కాంట్రాక్ట్ లాల్లో ఎక్స్పర్ట్ ఎవరంటే మాత్రం పీపీ రావు పేరు చెప్తారు. సుమారు 30 ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్న ఈ న్యాయవాది కూడా చాలా ఖరీదనే చెప్పొచ్చు. ఒకసారి కోర్టులో వాదించాలంటే కనీసం 5 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తారు. మరో లాయర్ అంబానీల కేసులను వాదించే అరియామా సుందరం, ఒక్కో అపీరియన్స్కి 17 లక్షల రూపాయలు తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. BCCI నుంచి అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ వరకు ఈయన ఎన్నో కేసులను వాదించారు. అయితే సాధారణ క్లయింట్స్కి 4 నుంచి 5 లక్షల రూపాయల వరకు మాత్రమే ఛార్జ్ చేస్తారు. కవితేష్ పాల్ సింగ్ తులసి, ఇతన్నే కేటీఎస్ తులసి అంటారు. ఈ లెక్చరర్గా విద్యార్థులకి పాఠాలు చెప్తూనే లాయర్గా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎన్నో ఫేమస్ పుస్తకాలను రాశారు. సోనియా గాంధీ అల్లుడు, రావత్ వాంద్రా, DLF కేసుల నుంచి ఇతర కేసులను కూడా ఈయనే వాదిస్తూ ఉంటారు. ఈ కేటీఎస్ తులసి ఒకసారి కోర్టులో హాజరు కావాలంటే 7 నుంచి 8 లక్షల రూపాయలు వసూలు చేస్తారు. అలాగే మరో సీనియర్ లాయర్ కపిల్ సిబల్,
కేంద్ర మాజీ మంత్రి అయిన ఈయన ఒక అపీరెన్స్ కి 10 లక్షల రూపాయల వరకు తీసుకుంటారు. వీరితో పాటు అశోక్ దేశాయి, సుశీల్ కుమార్, ప్రశాంత్ భూషణ్ ఇలా చాలా మంది ఢిల్లీ లాయర్లు కేసులు వాదిస్తూ కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. అయితే మన దేశంలో న్యాయానికి ఖర్చుకి అవినవ భావ సంబంధం ఉందని కేసుల విషయంలో చేసే ఖర్చును బట్టి అర్థమైపోతుంది. సో ఫ్రెండ్స్, అదనమాట, మీకెవరికన్నా తెలుసా లాయర్లు ఇంతింత ఖర్చు ఇంతింత ఛార్జ్ చేస్తారని? తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, తెలుగమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.